డాక్టర్ ఆదిమూలపు శామ్యూయల్ జార్జ్ బడిపంతులుగా జీవితాన్ని ప్రారంభించిన జార్జ్ గారి జీవితం ప్రజాసేవ వైపు వెనకబడిన ప్రాంతాల విద్యాభివృద్ధి వైపు సాగింది. ఆ సంకల్పమే ప్రకాశం కర్నూలు జిల్లాలలో విద్యాభివృద్ధి వైపు దోహదపడింది. ఆ మహనీయుడి ఆశయాలను ఆకాంక్షలను స్మరించుకుంటూ ఏ నెవర్ ఎండింగ్ జర్నీ. జర్నీ జర్నీ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ప్రయాణానికి ఒక లక్ష్యం ఒక గమ్యం అనేది ఉంటుంది. ఏ ప్రయాణమైనా మొదటి అడుగులోనే ప్రారంభమవుతుంది, కానీ ఆ అడుగును వేయించగల సంకల్పం చాలా గొప్పదై ఉండాలి, అప్పుడే ఆ ప్రయాణానికి నిజమైన అర్థం వస్తుంది. ఈ మాటలు జార్జ్ గారిని దృఢంగా విశ్వసించి ఆచరించారు. అందుకే జార్జ్ గారు మరణించి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఆయన ఆశయాలను కాపాడేందుకు వారి పుత్రులు ఎంతగానో శ్రమిస్తున్నారు. వైడిపాడు హెడ్ మాస్టర్గా ప్రారంభించిన ఆయన జీవితం ఒక మహాప్రస్థానంలా సాగింది. హెడ్ మాస్టర్గా ఉంటూనే తనలో ఉన్న నాయకత్వ లక్షణాలను సమయాను సందర్భంగా బయటికి తీసి అందరిచే ప్రశంసలు పొందారు. అదే రోజుల్లో ఎంతోమంది రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. చేసే ప్రతి పనిలో నిబద్ధత కలిగి ఉండి తనదైన శైలిలో కార్యాలను నిర్వర్తిస్తూ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచేవారు. దెర్ ఈజ్ ఎ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ పర్సన్ అన్న విధంగా ప్రతి కార్యంలో తోడుండేవారు మన తెలిసమ్మ గారు. దేవుని అందు తనకున్న అభిరుచి వలన అమెరికాలోని నార్త్ సైడ్లో ఒక చర్చిని నిర్మించారు. స్వదేశాగమనం తర్వాత వెనుకబడిన ప్రకాశం కర్నూలు జిల్లాలలో విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. అదే క్రమంలో ప్రకాశం జిల్లాలోని మొట్టమొదటి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించారు. ఒక్క ప్రకాశంలోనే కాకుండా కర్నూలులో కూడా విద్యా వ్యాప్తికై తనదైన కృషి చేసి సఫలమయ్యారు. స్థాపించిన ప్రతి సంస్థకు సమన్యాయం చేస్తూ ప్రతి కార్యక్రమంలో తానే ముందుండి నడిపించేవారు. ఎందుకు ఉపయోగపడని బీడు భూముల్లో విద్యా విత్తనాలను నాటి నేటి సమాజానికి జ్ఞాన వృక్ష పుండం అందజేశారు. కేవలం విద్యావ్యాప్తే కాకుండా ప్రజా శ్రేయస్సు కొరకు వైద్యశాలను స్థాపించి జననేతగా గుర్తింపు పొందారు. ప్రజలలో ఒకరిగా మెలుగుతూనే ప్రజల హృదయాలలో ఉన్నత స్థాయిని చేరుకున్న శామ్యూయల్ జార్జ్ గారు 2006లో తన తుదిశ్వాసం విడిచారు. శామ్యూయల్ జార్జ్ గారి తదనంతరం ఆయన కుమారులు జార్జ్ గారు స్థాపించిన విద్యా వైద్య సంస్థల నిర్వహణ బాధ్యతలను స్వీకరించి అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఉన్నారు. మొదటి కుమారుడు తండ్రి యొక్క నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకొని ప్రజాసేవే లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొని 2009 ఎన్నికల్లో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. వారే మన సురేష్ గారు. రెండవ కుమారుడు వైద్య రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి తండ్రి గారి ఆశయాలను నెరవేరుస్తున్నారు.
వృత్తిరీత్యా వైద్యుడైనప్పటికీ కళాశాల అభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. వీరి ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతున్న ఒక విద్యాసంస్థ మా ఈ డాక్టర్ ఎజీఐటీ.